నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శుంకర. వెల్కమ్ టు కామనా లైబ్రరీ. రెండు అంశాల మీద రెండు వీడియోలు చేసే అవకాశం లేనందున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా 151 మంది ఎమ్మెల్యేలు పైచీలుకున్నటువంటి పార్టీలు స్టిక్కర్లు ఉదంతం అనేటువంటిది చాలా తారాస్థాయికి చేరుకున్నది. చాలామంది ప్రముఖులు దానికి సంబంధించి విశ్లేషణలు కూడా తెలియజేశారు. కామనా లైబ్రరీకి వచ్చినటువంటి మెయిల్స్లో స్టిక్కర్సు నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించినటువంటి ఉదంతం, రెండింటి మీద కూడా మీ కమెంట్ ఏంటి అని అడిగినప్పుడు, ఫస్ట్ నేను స్టిక్కర్స్ ఉదంతం చాలా క్లుప్తంగా చెప్తాను. నేను గతంలో కూడా ప్రభుత్వం యాడ్లకి రూపంలో ఖర్చు పెడుతున్నటువంటిది, అంటే ఫుల్ పేజ్ యాడ్లు కానీ విభిన్నమైన యాడ్లకు ఖర్చు పెడుతున్న దానికి సంబంధించి నేను ఆ రోజు కూడా విముఖత వ్యక్తపరిచాను. ప్రజలకి పథకం ఉంది అని తెలియచేయాల్సిన బాధ్యత కొరకే ప్రజాప్రతినిధులకి 3.5 లక్షల రూపాయల జీతాలు, వాళ్ళకి 2-3 పర్సనల్ అసిస్టెంట్లు, పెద్ద యంత్రాంగం, ఇంత పెద్ద వ్యవస్థ, ప్రజాప్రతినిధులతో పాటు జీతాలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రతి స్థానికంగా ఉన్నటువంటి ఇంత పెద్ద యంత్రాంగం చేయలేనటువంటిది, కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పత్రికలకి లైజన్ కోసం, వెలుగురి తప్పుడు రాతలు రాయకుండా ఉండే లైజన్ కోసం సొంత పత్రికలకైతేనే, మానసపుత్రికల సాక్షి లాంటికైతేనే, బయట వాటికైతేనే కోటాను కోట్ల రూపాయలు ఇవ్వడాన్ని నేను ముక్త కంఠంతో వ్యతిరేకించాను. ప్రజల ఆలోచన చేసుకోవాలా, ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధుల్ని మా డబ్బులు మాకు సద్వినియోగపరచమంటే, మా అందరికీ కూడా సమగ్రాభివృద్ధి ఇవ్వమంటే, మాకు అడపాదడప ఏదో నామకే వాస్తే ప్రచార భూయిష్టమైనటువంటి ప్రకటనల కోసం నాడు నేడు లాంటి కార్యక్రమాలు ఇంకోటి చేస్తూ వాటి కోసం ఇంత ఆర్భాటంగా, అంటే పావల కోడికి అర్ధన మసాలా అనేటువంటిది మనం తెలంగాణలో వింటూ ఉంటాం. అక్కడ వచ్చే లాభం ఎంత, లబ్ధి ఎంత, దానికోసం చేసే ప్రచార ఖర్చు ఎంత అనేటువంటి ప్రజలు ఆలోచించుకుని అనుకున్నాం. అలాగే ప్రతి రూపాయికి కూడా జవాబుదారి, కస్టోడియన్ ఆఫ్ పబ్లిక్ ట్రెజరీ, పబ్లిక్ మనీకి కస్టోడియన్ ఎవర్రా అంటే ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు స్టిక్కర్ కోసం, జగనన్న భవిష్యత్ అనేటువంటి దానికోసం, అది వాళ్ళ ప్రజాప్రతినిధులు డబ్బులు ఖర్చు పెడితే వీ కెన్ కన్సిడర్ ఇట్, అంటే ఎవరి పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారని, కానీ ప్రభుత్వ ధనం అనేటువంటిది మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా అది తప్పే. ప్రజాప్రతినిధుల సమయం ఇంటింటికి వెళ్ళి జగనన్న భవిష్యత్ అనేటువంటిది వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేయడం జర్నలిస్ట్ సాయి గారు లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకించినట్టు విన్నాను నేను. సో అది కరెక్ట్ పద్ధతి కాదు. ఖచ్చితంగా దానికి పోటాపోటీగా జనసేనకు సంబంధించి తిరుపతి కిరణ్ రాయల్ గారు కానీ తదితరులు కానీ చాలా ప్రాంతాల్లో చేసినటువంటి వినూత్నమైనటువంటి నిరసన ప్రక్రియ వాళ్ళ సొంత కష్టార్జితం కాబట్టి దాని మీద మనం ఏం విమర్శ చేయలేం. ఖచ్చితంగా దాన్ని ప్రతిస్పందిస్తారు. ప్రతి రాజకీయ పార్టీ తమ ఉనికిని తాము చాటుకోవాలనుకుంటాం. బట్ ఈ స్టిక్కర్ల పందేరం కంటే కూడా 4 సంవత్సరాల పరిపాలన గురించి పదే పదే ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కూడా ఏదైనా ప్రెస్ ముందుకు వచ్చినప్పుడు, నేను ఇంత కార్యక్రమం చేశాను, ఇంత సంక్షేమం మీకు చేరుకుంది, ఇంత నిధులు నేను మీకు సంక్షేమ పథకాల రూపంలో మీ అకౌంట్లో పంపించాను, నేను రాకముందు రాష్ట్రం ఇది, నేను వచ్చిన తర్వాత రాష్ట్రం ఇది అని ఎప్పుడైనా అనర్గళంగా చెప్తారేమో అని చూస్తాను. ఆయన దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, దే ఆర్ వాట్ దే ఆర్ సార్, యు ఆర్ వాట్ యు ఆర్, దట్స్ వై పీపుల్ హ్యాస్ గివెన్ యూ అ ట్రెమెండియస్ హిస్టారికల్ అచీవ్మెంట్. ఎ విన్నింగ్ స్ప్రీ ఆఫ్ 151 సీట్స్ ఇస్ నాట్ ఎ స్మాల్ టాస్క్. నాకు తెలిసి మీ తర్వాత ఎవరైనా దాన్ని అందుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటే ప్రస్తుతానికి నాకు అది చాలా కష్టంతో కూడుకున్న పనిలా కనబడుతుంది. నాకు దీంట్లో ఏం బ్యాసిజన్ లేదు. 151 సీట్లు మాయే జరిగిందో మంత్రమే జరిగిందో మీకు 151 సీట్లు వచ్చినాయి. మీలాంటి ఒక వ్యక్తి చాలా హుందాగా బాధ్యతాయుతంగా ఎవడేదన్నా వాక్కునేరా భయ్, నేను చేసింది ఇది, ఇగో నా టైంలో నేను చేసినటువంటి సుపరిపాలన ఇది, ప్రజలకు అందినటువంటి మేలు ఇది, చేకూర్చినటువంటి సంక్షేమం ఇది, అసలు శిష్యులాంటి సంక్షేమం నా రాజ్యంలో నేను పరిపాలన చేస్తున్నప్పుడు మీకు కష్టం ఎందుకు ఎందుకు డెలివర్ చేశారని ఒక్కసారైనా ప్రతిపక్షాలు నోరు మూసుకునేటట్టు మీరు స్పీచ్ ఇస్తారేమో అనుకుంటే, ఇప్పుడు చిన్నపిల్లలు సోషల్ మీడియాలో మీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాదిరే మీరు మాట్లాడుతున్నారు సార్. నిజంగా ఒక స్టేట్స్మెన్ సార్ మీరు. 151 సీట్స్ వచ్చిన ఒక చీఫ్ మినిస్టరు మీరు మాట్లాడుతున్నప్పుడు స్టిక్కర్లు రైట్ అంటారు, మీ వాళ్ళు చేస్తున్న పనులు కరెక్ట్ అంటారు. వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబుల్ స్పీచెస్ ఫ్రమ్ యూ సార్, ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ యాక్టివిటీస్ లైక్ దిస్ సార్. కీపింగ్ దిస్ టాపిక్ ఎసైడ్, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మొన్న కోటన్ రెడ్డి గారు ఉదంతంలో నేను వీడియో కూడా పెట్టాను. నేను కొన్ని కామెంట్స్ కూడా చేశాను. ఆయన టీడీపీలో చేరతారేమో అనుకున్నప్పుడు, అన్న మీరు ఫుల్లా ఒంటరిగా పోరాడితేనే మంచిది అనేటువంటి కామెంట్స్ కూడా చేసినాను. నా సోషల్ మీడియా ఫేస్బుక్ పేజ్ ఫాలో అయ్యేటువంటి మిత్రులకు కూడా తెలుసు.
అయితే ఎందుకు ఈ అసంతృప్తులు వస్తున్నాయి అంటే టీడీపీలో అయినా అసంతృప్తులు వస్తూ ఉంటాయి, వైఎస్ఆర్సీపీలోనే వస్తూ ఉంటాయి, జనసేనలో రేపు వస్తూ ఉంటాయి, జనసేన గతంలో వచ్చి మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంటుంది అంటే రాజకీయ నిర్వచనంలో అర్థమైనట్టు మాట్లాడుకుందాం. హిపోక్రసీ లేకుండా మనం నగ్నంగా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. రాజకీయ ముఖచిత్రంలో రాజకీయ నాయకులు అన్న వాళ్ళకు ఉండేటువంటి ప్రాథమిక మూడు అంశాలు. ఒకటి, వాళ్ళు డబ్బులు ఖర్చు పెడితే తప్ప ప్రజల దగ్గర నుంచి ఓట్లు పొందే పరిస్థితి నియర్ బై ఫ్యూచర్లో కనపడట్లా. లాస్ట్ 30 ఇయర్స్గా నేను వినలా చూడలా. నేను రాజకీయాలు పరిశీలిస్తున్న అంత మొత్తం 10-15 సంవత్సరాలు అనుకోండి, నేనైతే ఏ ఎలక్షన్ కూడా అంటే ప్రజారాజ్యం ఎలక్షన్ నేను చూశాను. ప్రజారాజ్యం ఎన్నికల తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినటువంటి ఎన్నికలు చూశాను, పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నటువంటి ఎన్నికలు చూశాను, రాబోయే ఎన్నికలు చూస్తున్నా. నేను ఈ మూడు ఎన్నికల్లో కూడా ఎప్పుడూ ఎక్కడా కూడా నేను డబ్బులు లేకుండా ప్రజలు మన మాటలని నేను నిజంగా సేవ చేస్తానన్న, అన్న మీ పాటకు ఉన్న సమస్యలు నాకు చెప్పండి అన్న, నేను నిజంగా ఖచ్చితంగా పోరాడతానన్నా అని చెప్పిన వక్తల్ని చూశాను. ఊరుగా మీకేం ఉత్తిన ఓట్లు ఎత్తామండి, ఆడ 80 ఎత్తా అన్నాడు మొత్తం పేటందరికీ, నువ్వేమెత్తావు చెప్పు, నువ్వు భీమవరం గునుపూడి నాతో సెంటర్కి ఏమెత్తావు చెప్పు, ఇయే అన్నాను నేను. సో రాజకీయ నాయకులు 20 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు, 20 లీస్ట్ కాన్స్టిట్యూన్సీ, 100 మా భీమవరం నియోజకవర్గాలు, 20 నుంచి 100 కోట్ల రూపాయలు పెట్టినోడు ఖచ్చితంగా అది రికవరీ చేసుకుంటాడు. రాజకీయ పార్టీలు అవకాశం లేకుండా సెంట్రలైజ్డ్ కరప్షన్ అయిపోయి సీఎం చుట్టుపక్కల ఉన్న 10 మందే మొత్తం అంతా నొల్లేసుకుంటాను ఉన్నప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది. అరే నేను ఖర్చు పెట్టిన 30 పరిస్థితి, నేను ఖర్చు పెట్టిన 40 పరిస్థితి ఏంటి? ఒక పక్కన ఎస్పీకి చెప్తే మాట అంటలేదు, ప్రతిదీ త్రూ సజ్జలు రావాల్సి వస్తుంది, త్రూ విజయసాయి రెడ్డి రావాల్సి వస్తుంది, లేదా త్రూ మిథున్ రెడ్డి, లేదా త్రూ పెద్దరెడ్డి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటి ఇదంతా ఏంటి, మాకు విలువ లేదా? రాజకీయ నాయకుడు అంటేనే అహంభావుగా ఉంటాడు, అహ ఉన్నవాడే రాజకీయాల్లోకి వస్తాడు. మనమన్న పుచ్చలపల్లి సుందరయ్య గారిని, మహాత్మా గాంధీని, బాబాసాహెబ్ అంబేద్కర్ని చూస్తున్నావా? కాదు కదా. ఆడికి ఎవరికైతే అహం ఉంటుందో, ఇతరుల కంటే నేను లీడ్ చేయగలుగుతాను అనేటువంటి ఆ పించ్ ఆఫ్ ఈగో ఉంటుందో, ఆ ఆరోగెన్స్ ఉంటుందో, వాడే రాజకీయాల్లో మన్నుతాడు, సర్వే అవుతాడు. ఆ సర్వే అయినటువంటి ఈగో ఎక్కడికో నియోజకవర్గానికి ఎందుకు కన్ఫర్మ్ ఉంటుంది? అవసరమైతే సీఎంతో డిఎన్ రెడ్డి, నేను ఎమ్మెల్యే, అతను ఎమ్మెల్యే, అతనే డబ్బులు ఎక్కువ ఉన్నా, లాన్ దగ్గర ఏదో అక్రమార్జితం ఉంది, ఆయన సీఎం అయిపోయి అనుకుంటాడు. వాళ్ళ పార్టీలో ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు వాటి విధానం అదే, ఎవరేం చేయగలుగుతారు దానికి? అసంతృప్తులకు కారణం సెంట్రలైజ్డ్ కరప్షన్. వైఎస్ఆర్సీపీలో పాపం ఎవడైనా 10 కోట్లకి 20 కోట్లకి 30 కోట్లకి ఖర్చు పెట్టినాడు మాట్లాడడం లేదు, ఎందుకంటే లాస్ట్లో పంపింది నేనే కదా అన్నాడు సీఎం కూడాను. లాస్ట్ టైం కూడా పంపారు. రఘురామ కృష్ణరాజు గారు నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలందరికీ 5వ పదో అప్పుడు ఉన్న పార్టీ నుంచి వెళ్ళిందన్న సంగతి అన్ని పొలిటికల్ సర్కిల్స్లో ఉన్నటువంటి చర్చే. ఎవరికి తెలియదు డబ్బులు తీసుకునే ప్రజలు మనం కమిడియన్సమా ఇచ్చేవాళ్ళ కాదు కదా, అన్నీ అందరికీ తెలుసు. ఓపెన్ మార్కెట్ ఇది. మేము అమ్ముడు పోవడం రెడీగా ఉన్నాం, మనం రెడీగా ఉంటాం, కొన్నాను రెడీగా ఉన్నాం, వాళ్ళు వస్తారు. ఆ పూటకి కొనుక్కోవడంతో పాటు మనకి ఏదో ఒక వైబు కావాలి ఆ మూమెంట్కి. ఈసారి ఒకసారి జగన్కి అవకాశం ఇద్దామండి, ఎందుకు ఇద్దామని మనకి తెలియదు, ఇచ్చేద్దాం. ఈసారి ఒకసారి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే మరి లాస్ట్ టైం ఏమైంది మనకు తెలియదు. మనకు ఓవరాల్గా పొలిటికల్ సినారియోలో మనం పెర్పెచువల్గా ఇది కావాలి, ఇది వద్దు, ఇది మన రాష్ట్రం, ఇది మన సొంత, ఇది మన ఊరు, మనం ఏ రోజు ఆలోచించి వచ్చామని. మూడ్ ఆఫ్ ద నేషనల్ మూడేంటో రాజకీయాలకు మూడేంటో విచిత్రంగా. ఆ మాదిరి పాయింట్ 1. పాయింట్ 2 వచ్చేసరికి ఏ సీఎం అయినా ఏ పిఎం అయినా ఎవడైనా 150 మందిని హ్యాండిల్ చేస్తాం మాటలు. ఒక్కొక్కడికి ఒక అభిరుచి ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. వాళ్ళ స్థానిక పరిస్థితులు అలాగ ఉంటాయి. ఏంటన్నా మన నియోజకవర్గంలో మందే నడవట్లేదు, ఏంటన్నా నువ్వేమో ఎంత ఖర్చు పెట్టినావు, నువ్వు సీఎం అపాయింట్మెంట్ కోసం కూడా 6 నెలలు 7 సంవత్సరాలు వెయిట్ చేస్తావు, ఏంటన్నా పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా ఇది మాట్లాడుతుంటారు. ఎందుకు మాట్లాడరు అసంతృప్తి అది బోల్ మాట్లాడతారు? ఇది నన్ను నేను అంతకుముందు ఇప్పుడు మాట్లాడినా లేవండి, ఏంటంటే ఆ మనిషి పిలవడేంటి, కనీసం డైరెక్షన్ లాగని చెప్పడండి, పార్టీలో ఏమి మనకేం ఎలివేషన్ ఉండదు, బోల్ చాలా. అసంతృప్తులకి ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు, ఎప్పుడు ఉండదు. ప్రతి పార్టీలో అసంతృప్తి సహజం. నచ్చినోడు ఉంటాడు, నచ్చినోడు వెళ్ళిపోతాడు, ఇంకో చోట ఎక్కడైనా ఇమడగలిగి ముడుతాడు. ఆడికి రాత ఉండాలి. ఓవరాల్గా రాజకీయంగా ప్రోగ్రెస్ అయ్యి ఉన్నందుకు రాజకీయ దురంధనం కాదు, ఆ టైంకి ఆడ ఆలోచన మన్నడానికి సర్వే అవ్వడానికి కావాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఆడికి కలిసి వచ్చి ఉంటాయి. ఒకటి దాన్ని బయట నుంచి డీకోడ్ చేసినాడు, ఆడ చాలా ఓపిక ఎక్కువాడు, ఓపికలో బొచ్చలేదు, అందరూ ఒకేలా ఎడతారు. రాజశేఖర రెడ్డి వ్యక్తి ఎప్పుడో సీఎం అవ్వాల్సిన వ్యక్తి, ఆ నేల సంజయ్ రెడ్డి, మరిచంద్ర రెడ్డి మొత్తం రెడ్లందరూ కూడా క్లియర్ అయిపోయి అందరూ చచ్చిపోయిన తర్వాత కానీ మనోడు సీఎం అవ్వలేదంటే ఏమన్నా అంటే అగ్రెసివ్ అని రాసి అగ్రెసివ్ అయినది మాత్రం రాజశేఖర రెడ్డి సీఎం అవ్వాలని రాత ఏమన్నా తప్పిందండి. అలా రెండు ఎవడే అసంతృప్తులు ఎవడు గేజ్ చేయలేడు, సాటిస్ఫై చేయడం కష్టం. ఒకటి కరప్షన్ చేయడానికి అవకాశం ఉండట్లేదు, మొత్తం అంత పైన వాళ్ళు తినేస్తున్నారు. రెండేమో ఏది ఇది. ఇక మూడు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి పెద్దాను, ఆయనకున్న తలనొప్పులు, ఆయనకున్న తలకాయ పోట్లు, నిజంగా మనిషి ఎనర్జీస్ చాలా లిమిటెడ్గా ఉంటాయి.
ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇచ్చి ఫోటోలు పోజులు ఎత్తాం అనేటువంటి దానికి చిరాకు గుండు ఉంటుంది. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆ టర్బులెన్సెస్, ఎందుకంటే ఒక బలమైన కోరికను పట్టుకోవడం కంటే శాపం ఉండదు జీవితంలో. బలంగా ఏదన్నా కోరికని అది నిత్య జీవితంలో కానీ నిజ జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ వృత్తి జీవితంలో కానీ ఎక్కడన్నా ఏదన్నా మనకి కావాల్సిందే అని పట్టుకున్న రోజు నుంచి మన పతనం మొదలవుద్ది. యాక్చువల్గా చెప్పాలండి, నేను చాలాసార్లు అనిపించాను చిన్న స్థాయిలో నా బుల్లి స్థాయిలో అలాంటిదే సీఎం అవ్వాలని ఆయన పెద్ద డిజైర్లో ఎన్ని కోల్పోయి ఉంటాడు, ఎన్ని అవమానాలు గుడ్డగాల్చి ముఖం మీద వేసేసి ఎన్ని నిందలు, పొద్దున్న లేకపోతే పేపర్ అంతా కూడా దొల్లగొడుతున్నాయి. ఆ స్టెబిలిటీ కోల్పోకుండా వెళ్ళే ప్రాసెస్లో ఎమ్మెల్యేలు ఏముందలే అనిపించదు ఎవరికైనా కూడా. నా ముఖం మీద నా ఫేస్ పెట్టుకుని గెలిచేవాళ్ళు, నేను పదో పరకు పంపిస్తాలో పదో పరకేసుకుని ఆ పదవికి వచ్చేవాళ్ళు ఏముంటుందని నియోజకవర్గం అడిగితే ఇంకో కుక్కను పెట్టి గెలిపిద్దాం ఫీలింగ్ ఉంటుంది. గతంలో ఎన్టీ రామారావు గారు కూడా ఉండేది హేమహేములు చాలామంది ఉంటుంది ఆ ఫీలింగ్, కాలగర్భంలో కలిసిపోయే క్షణం దాకా అది ఉంటుంది కామన్ అది. ఆ టైంలో ఇంకా అలాగా ఈయన కూడా కొంత ఎమ్మెల్యేలు అనేటువంటిది ఎన్న బొచ్చు అనేటువంటి ఫీలింగ్లో ఉండడం అది రెండు కనబడిపోతుంది. సీఎం ఎంత నవ్వుతో కవర్ చేసినా సీఎం డీ కోడ్ ఈజీగా చేయొచ్చు, ఆయనకు ఆ లోకం ఉంటుంది. వాళ్ళ ఫాదర్ అంటే ఆయన చిన్న స్థాయి నుంచి పెరిగినటువంటి లీడర్ కాబట్టి ఈయనంటే ఏదో కారణ జన్ముల్లాగా ఏదో గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. వాళ్ళ ఫాదర్ స్ట్రగుల్ తర్వాత మనోడు అంత స్ట్రగుల్ అవ్వాల్సిన ఫేజ్ ఏమి రాలేదు. ఇండివిజువల్ పార్టీ నిలబెట్టుకోవడం కదా చాలా కింద మీద పడ్డాడు, కానీ కొంత ఆర్థిక సౌలభ్యత ఉంది. వాళ్ళ ఫాదర్కి ఆ క్వశ్చన్ కూడా ఉండేది కాదు. ఏ రాజకీయ నాయకుడికైనా మనం ఏదైనా పెద్ద పెద్ద చక్రాలు తిప్పాలి రాజకీయం కంటే ఫినాన్షియల్ క్వశ్చన్ కావాలి. ఆ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. సో ఆటోమేటిక్గా అహంకారం ఉంటుంది. అది అంత బయటకు ఎవిడెంట్గా ఎగ్జిబిట్ చేయకుండా ఆయన కవర్ చేద్దాం అనుకున్నా ఎమ్మెల్యేలకు వాళ్ళకు చెప్పాను కదా బిగినింగ్లో మీకు ఆ ఒక అహంభావం ఇంకొక అహంభావంతో ఢీకొన్నప్పుడు ఏం చేస్తుంది, నిప్పు నిప్పు బొగ్గు బూడి బూడి. అందుకు రకరకాల కారణాలు ఇప్పుడు దాంట్లో ఏదో ఇంకో వైరుధ్యభరితమైనటువంటి ఏదో ప్రజా సమస్యల మీద రెండు విభిన్నమైన అభిప్రాయాల వల్ల కొట్టినే విడిపోరు. ఏ రాజకీయ పార్టీలో కూడా ఏంటి సార్ ఆ పలానా మా నియోజకవర్గానికి చేస్తాను రోడ్డు మీరు ఏరా నాకు అపాయింట్మెంట్ ఎవరు మన కోసం కొట్టుకునే వాళ్ళు ఏమి విడిపోరు. వాళ్ళకి వాళ్ళకి పిల్లి పిల్లి పంపకాల విషయంలో గొడవ వస్తుంది. ఆ పంపకాల విషయంలో డి అంటే డి అని వెళ్ళిపోతారు. పక్క పార్టీ కూడా అప్పుడే చేసి మర్చిపోతారు. ఎక్కడో చోట రిసార్ట్ కావాలి కాబట్టి అప్పటికే కేసులు తలకబొట్లు ములిగి ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు ఏదన్నా కొద్దిగా ఆర్థికంగా ఆయన చదువుతాడేమో, ఆయన అధికారంలోకి వస్తే నాకు మినిస్టర్ ఇస్తాను, ఆయన ఎంతమందికి ఇచ్చేస్తాడు మినిస్టరీ, వచ్చిన వాళ్ళు ఫస్ట్ బొట్లు వేసుకుంటారు ఎప్పుడైనా అంతే కదా. రెండు కంపల్సరీ చూద్దాం మనం, ఇది చాలా పెద్ద ప్రయారిటీ ఉంటుంది. మన పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీ ప్రోటోకాల్ విషయంలో కాంప్రమైజ్ ఉండదు, మీకు మినిస్ట్రీ నేను సదరలేకపోయినా మినిస్ట్రీ అంత మనిషిని చేస్తాను నేను అంటాడు ఆయన. అంతే ఏం చేస్తారు ఇలా కూడాను ఆ వైబు ఆ కోరికల కోసం అలా అటు ఇటు ఇటు అటు మారుతూ ఉంటారు. మనం కూడా పెద్దగా పట్టించుకునేంత ఖాళీలు ఉండవు. పొద్దున్నే ఎత్తే నా గోళ్ళలో నేను ఉంటానా, అలా కెమెరా అవుతున్నాను మీ గోళ్ళలో మీరు ఉంటారా. మనకి ఎలక్షన్ టైంకి ఎవడి ఇంటికి డబ్బులు వస్తుంది ఎవడ ఆదర్శాలు మాట్లాడేసి చాలా మంది చుట్టాలు కూడా చూస్తాను నేను. మాకు ఐదు ఓట్లు ఉంటే ఇంట్లో మూడు ఓట్లకి మూడు 4,000 వచ్చినాయి, మూడు పార్టీ రోజులు కలిపి 30,000 ఇచ్చారు, మీకు ఎంత వచ్చింది ఇందిరామని మా అమ్మ ఫోన్ చేసేవారు. నేను ఇమ్మీ నేను తింటాను నాకు నవ్వు ఆగేది కాదు. అంటే రోజుకి 2 రూపాయలు 3 రూపాయలకి మనం అమ్మేసుకున్నాం అని అతి అధవాదర్శాలు ఎవరికీ అవసరం లేదు ప్రజలకి. ఇండ్రు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎమ్మెల్యే మన ఉన్న మన ఉంటుంది గణసీన్ గారు ఉన్నారండి, ఆయనకి అవకాశం రాలేదు ఆ పార్టీ మధ్య తప్పేంటి అంటారు. ప్రజలు యాక్సెప్ట్ చేసేసినాయి అన్నీ, మనం అవసరంగా సోషల్ మీడియాలో మాట్లాడుకోవడం తప్ప పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవడు ఏ పార్టీలో ఏం పెద్ద రియాక్షన్ కూడా ఏముండదు, అవునా అని సాగేది ఏముండదు. ఎవడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎడ్ వెళ్ళిపోతాడు ఎవరికి తెలియదు అలాంటి అవసరాలు కాబట్టి. అలాంటి భేదరాజకీయ యాస్పిరెంట్స్ ఉన్నాం అనుకో, బుచ్చిమమ్మలు ఎవడో తీసుకుని చచ్చేది లేదు కాబట్టి ఎలాగో ఒకడు అలాగే వాళ్ళు అలా మన పార్టీలో పిలిచినా పిలవని అల్లాటి తిరుగుతా ఏదో ద్వితీయ శ్రేణి నాయకుల కింద అలా తిరుగుతూ ఉంటాం. కానీ డబ్బులు ఉన్నవాడు ఎందుకుంటాడు, ఒక 50 కోట్లు మొబైల్ చేయగలిగేవాడు పార్టీలో అవకాశం లేదని ఎందుకు ఉంటాడు, ఉండడు కదా. ఉన్న లాయల్టీ ఇప్పుడు నేనేమంటానంటే రాజకీయాల్లో లాయల్టీ అనేది నాకు అర్థమైన గాడికి, అంటే ఇట్ ఇస్ నాట్ టు కమెంట్ ఎనీబడి, ఇతర పార్టీలో మాట్లాడుతూ ఉంటాను కదా నేను. లాయల్టీ మీ పార్టీలు ఎట్లా చూస్తారన్నా అంటే నా పేర్లు అనవసరం. గతంలో మంత్రులు కింద చేసి ఇప్పుడు మంత్రి పదవుల్లో లేరు, నాకు మంచి మిత్రులు ఉన్నారు వైసీపీలో ఉన్నారు టీడీపీలో ఉన్నారు. కానీ ఎలా అన్నా అంటే లాయల్టీ అది వీక్నెస్ కింద కనబడుతుంది. కానీ నీకు ఏం చేత కాక మన దగ్గర లాయల్గా ఉన్నారనుకుంటారు రాజకీయాల్లో. రాజకీయ పరిభాష వేరు, నిత్య జీవితం వేరు. అంటే ఎందుకన్నా అంటే అవును వీడు పెద్ద గుర్రం అయితే వీడు వచ్చి ఇక్కడ గాడిద పని ఎందుకు చేస్తున్నాడు అనుకుంటాడు రాజకీయాల్లో రాజకీయ నాయకుడు. వీడు అంత పెద్ద గుర్రం అయితే రేజ్ గుర్రం అయితే వీడు ఏ ట్రాక్లో పరిగెట్టినా కూడా వీడి మీద పందెం కాస్తారు కదా, పందెం అంటే టికెట్ ఇవ్వడం లాంటిది. వీడు ఏ గతి లేక నా దగ్గర ఉంటున్నాడు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది కాబట్టి లోకం ఉంటుంది. నువ్వు గమనించి ఏ పార్టీలో బాగా లాయల్గా ఉన్న వాళ్ళకి లాస్ట్ పంతిలో భోజనాలు పెడతారన్నాడు. అది అందుకు ఫ్యాక్టో కాదు నాకు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్ నేను, వి హనుమంతరావు గారు పెద్దలతో ఎప్పుడైనా కలిసినా లేకపోతే గతంలో ఎవరైనా పెద్దలను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వట్టి వసంత కుమార్ చనిపోయారు, నాకు డిస్టెంట్ రిలేటివ్ అవుతాడు ఆయన చనిపోయారు కదా వసంత కుమార్ గారు
ఆయన వైజాగ్లో ఎప్పుడోసారి కలిసినప్పుడు, అలాగే పవన్ కళ్యాణ్ గారు దీక్షకు ఒకసారి శ్రీకాకుళం వచ్చారు ఆయన. విజువల్స్ ఉంటాయి దాంట్లో. ఎప్పుడైనా కలిసి ఉంటే ఆయన కూడా చెప్తున్నాడు, అవును కళ్యాణ్ రాజకీయ పరిభాష వేరు అని. అమ్మటి రాంబాబు అని అంతమంది నేను ఎన్టీవీ డిబేట్ లైట్లో కలుతుండేవాడిని. ఆయన కొన్ని విషయాలు ఎప్పుడైనా రాజకీయ పరమని మర్చిపోయింటారు, మంత్రి అయిపోయి ఉంటారు. ఇప్పుడు ఆయన ఎన్టీవీ సెల్లార్లో డిబేట్కి వచ్చేవాడు ఆయన, ఎన్టీవీ జూబ్లీస్. అలా రాజకీయ నేతలు ఎవరన్నా కలిసినప్పుడు చెప్తారు, రాజకీయ పరిభాషలో లాయల్టీ అనేటువంటిది మన వీక్నెస్కి సిగ్నేచర్ తప్ప అది మన స్ట్రెంగ్త్కి సైన్ కాదు. సో అట్లా రకరకాల కారణాలు, ప్రజలు, ప్రజాభిష్టి, మనంతా యూనిటీ అండ్ డైవర్సిటీ, వైబ్రెన్స్ ఎవ్వడి ఎవరిని ఏం పట్టించుకోడు. ఇప్పుడు మనదే విడదల రజనీ ఆవిడి ఏదో పొగిడారు జగన్ చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారు. అదే వదిన వాడు తిగుడుతారు, ఏదైనా ప్రాబ్లం వస్తే పబ్లిక్ పట్టించుకోరు, రాట తెలిపిన పొలిటీషియన్స్ అసలే పట్టించుకోరు, రూత్ వేసుకుంటారు మొక్కలకు పాత నీరు వెళ్ళిపోతే కొత్త నీరు వస్తుంది అనుకుంటారు. నాలుగు రోజులు సోషల్ మీడియాలో మన ఆడావిడి తప్ప రియల్ టైం పాలిటిక్స్లో ఎవడు ఏ కండువా మార్చుకున్నా ఎవడికి పట్టించుకునే ఓపిక లేదు. ఎందుకు అంటే లాస్ట్ పాయింట్ టు కంక్లూడ్, మనం ఏ ఎన్విరాన్మెంట్ని అయితే సొసైటీలో డెవలప్ చేస్తామో ఆ ఎన్విరాన్మెంట్ నుంచే లీడర్లు వస్తారు. రాజకీయ నాయకులకి ప్రజలను చైతన్యవంతులు చేసే ఓపిక లేదు, ప్రజలకి రాజకీయ నాయకుల నుంచి చైతన్యం తీసుకునేటువంటి అవసరం లేదు. ఓవరాల్గా తూకం మైకం, నువ్వు నీ తిను మేము నీ దగ్గర తింటాం, నువ్వు 50 కోట్లు తింటావు 100 కోట్లు తింటావు నీ ఓపిక, నువ్వు నియోజకవర్గం ఎలా నువ్వు సఫరించుకో, మాకు ఎలక్షన్ నెలలు ఇవ్వాల్సింది ఇవి, మమ్మల్ని ఒక అందమైన అబద్ధంలో ఉంచు, ఇవి రెండు మాత్రమే ఏ గెలుపుకైనా సూత్రం. ఎవడు ఏ మాటలు చెప్పినా గెలిచిన తర్వాత నియోజకవర్గం ఏమన్నా మారుతుందా? అక్కడే అట్టుపల్లి బొల్లు ఉంటాయి, అక్కడే కొంప ఉంటుంది, అక్కడే పెంట ఉంటుంది, అక్కడే మొత్తం డ్రైనేజ్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే ఉంటాయి, ఏవి మారదు. ఏమన్నా మార్చాలని ప్రయత్నించడం ఎవడు గెలవడు. ఇది కాకుండా మీరు నాకు ఎప్పుడైనా రాంగ్ అని చూపించండి నాకు, లేదన్నా నువ్వు బలి చెప్తావు పలానా నియోజకవర్గాన్ని ఇడిది పట్టేస్తే. ఇప్పుడు అలాంటివి జరగవు, ప్రజలు ఒప్పుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రజలకు ఏం అవసరంలా ఏంటంటే సౌత్బంద్ భోజనాలు, అయ్యో మా ఎమ్మెల్యే గారు వచ్చారండి, యూ వాంట్ దట్ సౌత్బంద్ భోజనాలకు మా విజిటేషన్ ఎవడైనా గెలిస్తే గెలిచినోడు రావడం. సెటిల్మెంట్లు కానీ మూడు పిల్లలు కొట్టుకున్న పంచాయతీలో వాళ్ళ బంగారం వేల దగ్గర ఉండిపోయింది, వేల బంగారం వాళ్ళ దగ్గర ఉండిపోయింది అన్నప్పుడు ఎమ్మెల్యేగా సెటిల్ చేసి ఎంత ఎంత 20 కాసులు అండి, 20 కాసులు 40, ఇంకో ఇద్దరు 40 తీసుకోండి, ఇంకో నువ్వు 15 తీసుకో, నువ్వు 15 తీసుకో, 10 మరి ఖర్చులు ఉంటాయి కదా ఎమ్మెల్యే, ఇప్పుడు ఆఫీసులు అవి ఉంటాయి కదా, నేను ఏం లేకుండా కమిషన్ లేకుండా ఎలా బతకడం ఎమ్మెల్యే కూడా పక్కన కొరడాలు ఉంటాయి. మెయింటెనెన్స్ మందు సాయంత్రం అయితే రూబాబు మన వెనకాల పని పాట లేకుండా నాలుగు కార్లేసిన ఎవడో తినగాలి మొక్క బగిరిగాలి అందరూ, ఒక్కడిని వస్తే ఒప్పుకుంటారు, ఒప్పుకోరు కదా ఎమ్మెల్యే కింద వెనకాల 5 కార్లు ఉంటాయి. అయిపోయి ఎమ్మెల్యే గారు ఎంత నిండుగా 10 కార్లు ఇస్తే ఎందుకు పని ఉందని 10 కార్లు ఇస్తారడానికి అంటాను నేను, ప్రజలు ఒప్పుకోరు 10 కార్లు ఇస్తారకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పనేం లేదు కదా అని బండి పాపం. అప్పుడు మాణిక్యాలరావు గారు మా కాలం చేసినటువంటి తాడేపు కూడా ఆయన బీజేపీ నుంచి ఆయన పాపం మంత్రి కూడా ఏడైన రాష్ట్రం నుంచి ఆయన మనిషి, ఆ మనిషి దేవాదాయ శాఖ మంత్రి అనుకోండి, పాపం కాంట్రాక్టర్స్ తిరిగివాడు ఆయన నాయుడు గారు. అడిగాను మా మాయగారు ఏంటండి రా, ఏమరా పేదలకు కూడా ఏం అర్థం అవ్వట్లేదా, నేను ఎంత సింపుల్గా ఉన్నా అది తినేసామన్నారు ఇది తినేసామన్నారు, పోనీ అమ్మ మాట ఎలాగా పడుతున్నాం కదా ఇంకా సింపుల్గా ఉందాం అనుకుంటే ఇదంత నటన అంటున్నారని చెప్పి అమ్మ బాగుపడేవాడు మనిషి ఆయన. మా తాళ్ళు కూడా అక్కడే పుట్టి నేను కరెంటెస్ గారు హాస్పిటల్లో. అలాగే ఇద్దరు ప్రజలు వినరు ఎందుకు వింటారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తి పాప మీద సింపుల్గా ఉందాలనుకుంటున్నాం మనిషిని ఎన్ని మాట అంటారు వైసీపీ వాళ్ళు. ఆయన మామూలుగా పెరిగినంత ఇంట్రెస్ట్ అనుకో, అట్టుపులు తిన్న ఇష్టం అనుకో, ఆవులు అంటే ఇష్టం అనుకో, దానికి కూడా మన కన్నబాబు అన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, ఆయన పడవల మీద ఫోటోలు పోజులు ఇస్తా కూడా పవన్ కళ్యాణ్ నటింది అని. అందుకని మన వ్యవస్థ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయక్కర్లా. గొంతు శోష 8 సంవత్సరాలు కూడా నేను గుంటలు చెప్పుకుని గొంతుంచుకున్న తర్వాత నాకు అర్థమైన లాజిక్ ఏంటంటే జనం మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. పొలిటికల్గా మనకు దూలం ఉంటే, డబ్బులు ఉంటే వాళ్ళని కొనుక్కోవడం, ఏ గాలి గాలి పెద్ద కారణం ఉండదు, ఒక్కోసారి ఒక్కొక్క గాలి ఉంటుంది, ఎప్పుడొచ్చినా ఏం చేసి వచ్చి ఇదే ఉండదు సంగతి ఎదలకే తెలుసు, జస్ట్ వైబ్ చేంజ్ అనమాట. జీలో చూసింది, మళ్ళీ ఓటీటీలో 2-3 ఏదో పేర్లు చెప్పి నెట్ఫ్లిక్స్లో చూసింది, ఇంకోటి చూసింది, అలా మార్చుకుంటూ వెళ్ళినట్టుగా జనాల శ్రద్ధ మార్చుకుంటూ వెళ్ళినప్పుడు ఆ వేవ్ను పట్టుకోవడం, ఆ నాయకుడిని పొగిడితే ఆ లోపల లాబింగ్ చేసేవాడికి 10 పరక ఇచ్చుకుని టికెట్ తెచ్చుకోవడం, 50 జల్లడం, జనాలను ఉద్ధరిద్దామని చెప్పడం, ల్యాండ్ సెటిల్మెంట్లు చేసుకోవడం, రికవర్ అయినంత కాబట్టి రికవరీ చేసుకోవడం, రికవరీ లేకపోతే 2 నెంబర్ అందరూ బిజినెస్ లేదు చేసుకోవడం, నీట్గా రాజకీయాల్లో రాజకీయ నాయకుడిగా మనడం, ఇదే ప్రజలు కోరుకునేటువంటి ఫార్స్. అది పరిస్థితి, రాజకీయ నాయకులు అలాగే ఉండరు, ప్రజలు అలాగే ఉండరు. జై భీమ్, జై భారత్.